సిగ్గులేదు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి గుళ్ళో జరిగే ఫంక్షన్ కి అరకొర దుస్తులతో వెళ్తావా ఇంకా నయం టూ పీస్ తో వెళ్ళలేదు లేదు సర్ బండిలో వెళ్తున్నప్పుడు నేను ఇంకొకడు వాడు షర్ట్ తీసేసి నేను చీర తీసేసి అది కూడానా అయ్యో అది కాదు సర్ అది నువ్వేం చెప్పినా సరే ఇంకా నేను మంత్రిగా కొనసాగిస్తే నా గవర్నమెంటే డిస్మిస్ అవుతుంది అంచేత నిన్ను మంత్రి పదవి నుంచే కాదు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా డిస్మిస్ చేస్తున్నాను हॉस्पिटल्स डॉक्टर भानु प्रसाद सुमार 100 మందికి ఉచిత ఆపరేషన్ ని చేసినందుకు గాను అభినందిస్తూ గాంధీ సేవా సమితి వారు ప్రాణదాత అనే బిరుదుని ప్రదానం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రివర్గం వారు వారి అభినందనని తెలియజేశారు చిన్న తనం నుండి పేద ప్రజలకు సేవ చేయటమే తన అన్న లక్ష్యమని భాను ప్రసాద్ గారి తమ్ముడు రాజా తెలియజేశారు मुखल मुखलता దీనికి పేరేరా వెన్నపోటు గుడి ట్రస్టీని నేను చంపినప్పుడు మీరు ముగ్గురు నాతోనే ఉన్నారంట నాకు తెలియకుండా మీ తమ్ముడితో ఫోటో తీయించారంట నా పెట్టా తీసుకున్నారు వాడి ద్వారా నా పోస్ట్ తీయించారు ఇదేరా ఏరు దాటి తెప్ప తగలేడం మేడం ఆపరేషన్ పూర్తయ్యాక అమ్మాయి నేనే చంపాను వీని బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుందని ఇంట్లో ఒక పన్నోళ్ళ ఉంచుకున్నాం మేడం వాడిని మీ ఇంటికి తీసుకొచ్చి మీకు ద్రోహం చేస్తామా చిరంజీవీ బాలకృష్ణ నాగార్జున వాళ్ళ ముగ్గురు ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఏ మినిస్టర్ అయితే నమ్మేవో అది మా ముగ్గురిని కాల్ చేసిందిరా అది ఇప్పుడు నిన్ను చంపడానికే నీ దగ్గరకు వస్తుందిరా నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు వెంటనే మా ఊరు పారిపో నీ ప్రాణాలు దక్కించుకో కొంటే చూపుతో నీ కొంటే చూపుతో మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే